తిరుమల కాలినడక మార్గం అదే విధంగా ఘాట్ రోడ్డులో చిరుత సంచారం నేపథ్యంలోనే టీటీడీ హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఇప్పటికే 7వ మైల్ నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు కూడా అలర్ట్ జోన్ గా ప్రకటిస్తూ ఇటు ఘాట్ రోడ్డులో స్వయతం సాయంత్రం 6 దాటితే ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని చెబుతుంది అయితే ఇవాల ఉదయం కూడా నిన్న లక్షితను హతమార్చినటువంటి చిరుత ఆ చిరుత కాకుండా మరో చిరుత ఇవాల తిరుమల ఘాట్ రోడ్ మొదటి ఘాట్ రోడ్డులో 35వ మలుపు వద్ద వాహనదారులకు కనిపించిందని చెప్పు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు వాళ్ళు సమాచారం ఇచ్చారు వెంటనే 35వ మలుపు వద్ద ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఒక టీం ఉంటుంది ఆ టీం వెంటనే ఇక్కడికి అంటే ఈ ప్రాంతంలోనే చిరుత రోడ్డు దాటిందని చెప్పు కూడా మనకు కొంతమంది వాహనదారులు మార్నింగ్ ఎవరైతే చూసారో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి